అందరికీ నమస్కారం ఆయన డాక్టర్ అఖిల ప్రగడ మా క్లినిక్ దొండపాటి వెల్నెస్ క్లినిక్ విజయవాడలో ఉంది ఈ వీడియోలో అసిడిటీ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా మనం ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో ఆమ్లం అనేది తయారవుతుంది యాసిడ్ అని అంటాం ఇది ఎప్పుడైతే అన్నవాహికలోకి పైకి వెళ్తుందో అప్పుడు ఛాతిలో మంట రావడము ఛాతి నొప్పి రావడము పుల్లటి తేనెపులు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో దీనే యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటాం ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ పుల్లటి వస్తువులు లేదా బాగా నూనెలో వేయించడము ఇలాంటివి లేదా పచ్చళ్ళు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు యాసిడ్ అనేది ఎక్కువగా తయారవడం జరుగుతుంది రెండో ప్రధాన కారణం ఏంటి అంటే మిల్ టు మీల్ గ్యాప్ అనేది కరెక్ట్గా చూడాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయొచ్చు లాంగ్ గ్యాప్స్ అంటే పొద్దున్న పదింటికి తిని మళ్ళీ సాయంత్రం తినడం అలా లాంగ్ గ్యాప్ ఇచ్చినా కానీ ఎసిడిటీ సమస్య చూడొచ్చు అలానే వెంట వెంటనే తినడం వలన కూడా ఆల్రెడీ కడుపులో ఆహారం ఉండి మళ్ళీ ఆమ్లం తయారవడం వలన కూడా అది ఎసిడిటీ సమస్యకి దారితీస్తుంది కొంతమంది ఈ బిజీ లైఫ్ స్టైల్ వలన తిన్న వెంటనే నిద్రపోతూ ఉంటారు వాళ్ళకు కూడా ఎసిడిటీ సమస్య ఉంటుంది ఎందుకంటే తిన్న వెంటనే కడుపులో ఆమ్లం అనేది తయారవుతుంది వెంటనే నిద్రపోవడం వలన అది పైకి అన్నవాహికలోకి రావడం జరుగుతుంది అదే మీరు టూ టు త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చారనుకోండి ఈ లోపల చిన్న పేగులోకి వెళ్ళిపోవడం వలన మీరు నిద్రపోయినప్పుడు కూడా ఈ సమస్య ఎసిడిటీ సమస్య అనేది రాకుండా ఉంటుంది ఇలా చాలా కారణాలు ఉంటాయి ఎసిడిటీ వల్ల అయితే మీరు కనుక ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతున్నారు అంటే మీకు మంచి సొల్యూషన్ ఉంది మన ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఆక్యుపంచర్లో ఎసిడిటీ జిఆర్డీ కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలకు చాలా మంచి పరిష్కారం ఉంది ఆక్యుపంచర్ చేయడం వలన ఏమవుతుంది అంటే ఈసోఫేషియల్ అంటే అన్నవాహిక కింద ఎల్ఈఎస్ అంటారు లోయర్ ఈసోఫేజియల్ స్పింటర్ మన కడుపులో తయారైన ఆమ్లము పైన ఉన్న అన్నవాహికలోకి వెళ్లకుండా స్పింటర్ అనేది మెయింటైన్ చేస్తుంది సో ఆక్యుపంచర్ చేయడం వలన ఈసోఫేగస్ అంటే అన్నవాహిక ఎల్ఈఎస్ లోయర్ ఈసోఫేగల్ స్పింటర్ చాలా బాగా ఫంక్షన్ చేయడం వలన మీకు కడుపులో తయారైన ఆమ్లము యాసిడ్ పైకి వెళ్ళదు సో మీకు ఎసిడిటీ సమస్య తగ్గుతుంది ఇది ఊరికే చెప్పట్లేదండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ రీసెర్చ్ చేసి చాలా టెస్ట్ కండక్ట్ చేసి చెప్పడం జరిగింది హై రెజల్యూషన్ ఈసోఫేషియల్ మ్యానోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ ఏం చేస్తుంది అంటే మన అన్నవాహిక అంటే ఈసోఫేగస్ యొక్క పనితీరుని నిర్ధారిస్తుంది సో ఆక్యుపంచర్ చేసిన తర్వాత దానికి ముందు ఈ టెస్ట్లు అనేది పర్ఫామ్ చేసి ఆక్యుపంచర్ ద్వారా ఈ సమస్యలన్నీ చాలా సమర్థవంతంగా తగ్గుతాయని వాళ్ళు నిర్ధారించడం జరిగింది సో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒకవేళ మీరు ఇలాంటి సమస్య నుంచి బాధపడుతుంటే ఖచ్చితంగా ఆక్యుపెన్సర్ అనేది ట్రై చేయండి ఇవే కాకుండా కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీకు చెప్తాను అవి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఫస్ట్ ఆక్యుప్రెషర్ పాయింట్ పీ సిక్స్ పెరీ కార్డియం సిక్స్ అంటారు ఈ పాయింట్లో ఆక్యుప్రెషర్ చేసుకోవడం వలన ఛాతి నొప్పి ఛాతిలో మంట పుల్లట్టి తేన్పులు రావడము ఇవి చాలా బాగా తగ్గుతాయి సో ఈ ఆక్యుప్రేజర్ పాయింట్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎక్కడ ఉంటుందంటే మన బ్రెస్ట్ క్రీజ్ ఉంది కదా బ్రెస్ట్ క్రీజ్ నుంచి త్రీ ఫింగర్స్ గ్యాప్ లో ఇక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ గా మీ యొక్క బొటనివేలు సహాయంతో ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ లో క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆక్యుప్రెషర్ చెయ్యండి సెకండ్ ఆక్యుప్రెషర్ పాయింట్ మన ఫింగర్స్ లో ఉంటుందండి ఇది సెకండ్ ఫింగర్ యొక్క సెకండ్ జాయింట్ అంటే ఎగ్జాక్ట్ గా ఈ ఏరియా లో ఉంటుంది మీకు ఒకవేళ ఎసిడిటీ సమస్య ఉంటే ఒకసారి ఈ ఏరియాలో ఇలా ప్రెస్ చేసుకోండి మీకు ఎక్కడైనా కొంచెం టెండర్గా లేదా పెయిన్ఫుల్గా అనిపిస్తే కనుక ఆ పాయింట్లో ఆక్యుప్రెజర్ చేయండి లేదు అంటే సింపుల్గా ఇలా పేపర్ ప్లాస్టర్ తీసుకొని దానికి ఇలా ఒక మెంతు గింజ ఫ్రెష్ మెంతులు ఒక గింజ లేదా రెండు గింజలు తీసుకొని అది ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఎక్కువ మీకు టెండర్గా ఉంది అంటే ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో ఇలా ఒక మెంతు గింజ పేపర్ ప్లాస్టర్ కత్తికిచ్చి ఇలా ఉంచేయండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇలా ఉంచేయండి దీనివల్ల ఏంటి అంటే ఆ సీట్స్లో ఉన్న అంటే ఆ మెంతులో ఉన్న మంచి ప్రాపర్టీస్ కూడా మన బాడీలోకి చేరుతాయి అలానే ఆక్యుప్రెషర్ కూడా అవుతుంది థర్డ్ ఆక్యుప్రెషర్ పాయింట్ ఎస్టీ థర్టీ సిక్స్ ఈ ఎస్టీ థర్టీ సిక్స్ పాయింట్ ఎగ్జాక్ట్గా మోచిప్ప నుండి ఫోర్ ఫింగర్స్ గ్యాప్లో ఉంటుందన్నమాట ఈ ఆక్యుప్రెషర్ పాయింట్లో ఆక్యుప్రెషర్ చేయడం వలన అరుగుదల బాగా అవుతుంది మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు యాసిడ్ ఆమ్లం అనేది ఎక్కువ తయారైపోతూ ఉంటుంది కదా అలా హెచ్చు లేకుండా వాటి యొక్క లెవెల్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీకు చూపించిన మూడు ఆక్యుప్రేషన్ పాయింట్స్ చాలా బాగా పనిచేస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి